రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం తపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోలేరమ్మ గంగమ్మ తల్లుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని పోలేరమ్మ ఆలయంలో మంగళవారం జరిగిన 11వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలేరమ్మ ఆలయంతో పాటు పక్కనే ఉన్న గంగమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు, రైతాంగం, జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం ప్రజలు రైతులపై అమ్మవార్ల దీవెనలు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. పొదలకూరులో గ్రామదేవతలు ప్రసిద్ధిగాంచారని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజల విశ్వాసాలకు, నమ్మకాలకు ప్రతీకగా అమ్మవార్లు నిలిచి పొదలకూరును కాపాడుతున్నారని చెప్పారు. రెండు ఆలయాల అభివృద్ధికి తాను కృషి చేస్తానని చెప్పారు. భక్తులు ఎవరూ ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని సౌకర్యాలు కల్పించేలా తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఆలయ పునర్నిర్మాణదాత ఊకోటి లక్ష్మీనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ మొలబండి శేఖర్ల ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరదనాన్ని పురస్కరించుకొని దేవీ నవరాత్రులు ప్రారంభమైనటువంటి శుభగడియల్లో పొదలకూరులో గ్రామదేవతగా ప్రసిద్ధిగాంచినటువంటి పోలేరమ్మ అమ్మవారు గంగమ్మ తల్లులని ఈరోజు దర్శించుకోవడం జరిగింది. ఎంతో ప్రాశస్త్యం కలిగి ఎంతోమంది నమ్మకాలకి విశ్వాసాలకి ప్రత్యేకగా ఈ పొదలకూరిని కాపాడుతున్నటువంటి అమ్మలుగా వీళ్ళకున్నటువంటి ప్రఖ్యాతి పేరు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి దేవాలయాలకు సంబంధించి ఆస్తులను కాపాడడంలో కానీ పోలేరమ్మ మాన్యం అంటే అత్యంత ఖరీదైనటువంటి అత్యంత విలువైనటువంటి ప్రదేశం, వాటిని కాపాడుకోవడంలో కానీ వీటికి సంబంధించి వచ్చేటువంటి అరాకొర నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడంలో కానీ ధర్మకర్తల మండలికి సంబంధించినటువంటి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి వీటన్నిటికీ మంచి వ్యక్తులను చూసి చైర్మన్లుగా నియమించినటువంటి ఈరోజు సోదరుడు శేఖర్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. దానితోపాటు ఎప్పుడు పోలేరమ్మ విగ్రహానికి సంబంధించి పునర్నిర్మాణం విషయంలో కానీ అనేక విషయాల్లో చొరవ చూపించేటువంటి సోదరుడు ఊకోటి లక్ష్మీనారాయణ గారు ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజను నిర్వహించి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. నిరంతరం ప్రజలందరూ, స్థానికంగా ఉండేటువంటి భక్తులందరూ కలిసి ఈ దేవాలయాల అభివృద్ధి కోసం, వచ్చేటువంటి భక్తులకి ఆశీస్సులు అందించడం కోసం ఈరోజు తపన పడేటువంటి పరిస్థితుల్లో మరింతగా ఈ దేవాలయాలని అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడుతూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మిగిలిపోయినటువంటి పనులకు సంబంధించి నిధులు సమీకరించి సేకరించి ఈ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి వసతి సదుపాయాలు కల్పిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పోలేరమ్మ తల్లి, గంగమ్మ తల్లుల ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం తపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళలా ఉండాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర రైతాంగం మీద, జిల్లాకు సంబంధించి, ఈ పొదలకూరు గ్రామానికి సంబంధించి, సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరి మీద పోలేరమ్మ తల్లి, గంగమ్మ తల్లి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించినటువంటి నిర్వాహకులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.